ఆకాష్ గారు నాకు ఇప్పుడు అర్జెంట్ గా 10,000 కావాలండి. 10,000 అర్జెంట్? ఇంకా ఇప్పటికే సాలరీ పడలేదు. ఇప్పటి ఎప్పుడు అడితే ఎట్లా చెప్పు, నా కాడ క్రెడిట్ కార్డు ఉంది కదా, దానిలో మనీ విత్డ్రాల్ చేయడానికి రాదు కదా. అయ్యో నాకు ఇప్పుడు చాలా అర్జెంట్ అండి. మరి అర్జెంట్ అండి ఎట్లా, మరి క్రెడిట్ కార్డు ఉంది, మరి యూజ్ చేసుకుంటా అంటే ఎక్కడ పెట్రోల్ పంప్ లో విత్డ్రాల్ చేసుకో, కానీ వాళ్ళు 5% ఇట్లా కమిషన్ తీసుకుంటారు, ఎట్లా మరి? అయ్యయ్యో మీరు ఎందుకు టెన్షన్ పెడుతున్నారు, కమిషన్ ఎక్కువ అవుతుంది కదా. విత్డ్రా గురించి వితిన్ 2% లో మనకి తెలిసిన ఒక షాప్ ఉందండి. అవునా, 2%? ఎక్కడ? ఎక్కడో కాదు, మన మైత్రివనంలోనే. మైత్రివనం నుంచి వితిన్ 3 మినిట్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని, అది కూడా చాలా సేఫ్ గా తీసుకొని, అన్ని సర్టిఫికెట్స్ కలిగిన ఒక మంచి షాప్, నెవర్ ఎండ్స్ అని చెప్పేసి. అవును, 2% లోనే మనకి 10,000. ఇది ఎక్కడో కాదు, మన మైత్రివరం బస్ స్టాప్ పక్కన మనకి ఐసీఐసీ బ్యాంక్ నుంచి 6th షాపే అన్నమాట. పదా మరి తొందరగా క్యాష్ విత్డ్రాల్ చేద్దాము. చూడండి ఈ రోజు ఒక మ్యాజిక్ చేస్తాను మీకు. అసలు నాకు తెలీదు ఇంత మంచి షాప్ ఇక్కడ ఉందా అని. నమస్కారం అండి, లాస్ట్ టైం నేను ఇక్కడ తీపిచ్చాను, ఈసారి నాకు చేశారు తెలుసా, అంత బాగా చేశారో మీకు తెలుసు. లాస్ట్ టైం ఇక్కడ విత్డ్రా చేశాను. అవును ఇక్కడే. సార్ అది క్రెడిట్ కార్డ్ ఉంది సార్, బాగున్నాను నేను, నాకు తెలీదు ఇంత మంచి ఆఫ్ తీస్తారు 2%. బయట 5%, 6% అడుగుతున్నారు క్రెడిట్ కార్డ్ కానీ. క్రెడిట్ కార్డ్ ఇచ్చి బయట అంటే పెట్రోల్ బంక్ లో కానీ అక్కడ బయట రెంట్ల పేమెంట్ చేసినా కానీ అది మీకు 5-10% పడుతుంది. మన దగ్గర జస్ట్ 2% తీసుకుని విత్ ఇన్ 3 మినిట్స్ లో మీ అకౌంట్ యాడ్ చేసుకుని మీ అకౌంట్ 3 మినిట్స్ లో మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అది అవునండి, లిక్విడ్ కావాలి కదా మరి అకౌంట్ కావాలి. లిక్విడ్ క్యాష్ అంటే బయట మన పెద్ద ఇప్పుడు మీకు తక్కువ 10,000-20,000 మనం క్యాష్ ఇచ్చేస్తాం. అలా కాకుండా మీకు ఎక్కువ పెద్ద బిగ్ అమౌంట్ 1 lakh 2 lakh అలాగ మనం మినిమం 1,000 rupees మాక్సిమం 10 lakhs వరకు అయినా సరే మన అమౌంట్ మీకు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అది మనం లిక్విడ్ అవడం అవ్వదు కాబట్టి మీకు పెద్ద అమౌంట్ అయితే బిగ్ అమౌంట్ ఉందో అది విత్ ఇన్ 3 మినిట్స్ లో మీకు అకౌంట్ యాడ్ చేసుకొని మీకు మీ 10,000 to 1 lakh వరకు లిక్విడ్ ఇస్తారు. 1 lakh తో కాదు, మినిమం 20,000 దాకా అయితే లిక్విడ్ ఇస్తాం క్యాష్. అలా కాకుండా మీకు ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే మనం మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. జస్ట్ 2 మినిట్స్ కమిషన్ తీసుకొని మీకు ఇన్స్టెంట్ గా 3 మినిట్స్ లో మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. 2% కమిషన్ వస్తుంది, తీసుకొని తీసుకున్నారు పెట్రోల్ పంప్ లో. అన్ని పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ మనీ సేఫ్ అండ్ గ్యారంటీ సెక్యూరిటీగా మనం జస్ట్ 2% కమిషన్ తీసుకొని చేస్తాం. అదే మీరు ఒకసారి 2 సార్లు చూసుకుంటారు, తర్వాత మీరు రాలేకపోయినా ఎవరైనా దూరం ఉండి రాలేకపోయినా వాళ్ళకి జస్ట్ మన షాప్ పేరు మీద ఒక లింక్ పంపొచ్చు. అంటే ఏమన్నా క్రెడిట్ కార్డ్ నంబర్ చేయాలా, పిన్ నంబర్ చెప్పాలా? నాకు మీరు నాకేం చెప్పడం అవసరం, బయట అయితే కొంచెం మంది కార్డు అడుగుతారు, సివి నెంబర్ అన్ని అడుగుతారు. మనం అయితే ఏం అడగకుండా సరే మనం ఏం చేస్తామంటే మీరు జస్ట్ మనం ఒక షాప్ నుంచి లింక్ పంపిస్తాం. మీరు ఇంటికాడ ఉన్న ఊరు వెళ్ళిపోయినా లేదా బయట కస్టమర్లు ఎవరైనా రాలేకపోయినా వాళ్ళకి ఏంటంటే మనం మన షాప్ నుంచి ఒక లింక్ పంపిస్తాం. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు పే చేసిస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని సీక్రెట్ గా మీరే పే చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇస్తే మీ అకౌంట్ విత్ ఇన్ 3 మినిట్స్ లో మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇదే మన స్పెషల్. సో సేఫ్టీ గురించి కూడా చెప్పండి మరి. బయట మనం కార్డు ఇవ్వటం వాళ్ళు కూడా సేఫ్ కాదు, సైబర్ క్రైమ్స్ భయపడతారు, అలా సేఫ్ కాదు. అదే మన దగ్గర ఏంటంటే మేము కార్డు ఇవ్వడం అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ మన లింక్ మా దగ్గరకు వచ్చినా గానీ మీకు లింక్ పంపిస్తాం, లింక్ ఓపెన్ చేసి సీక్రెట్ గా మీరే డీటెయిల్ ఎంటర్ చేయొచ్చు. అలాగే మీరు జస్ట్ 2% పర్మిషన్ స్పాట్ లో వచ్చి అమీర్పేట మైత్రివనం బస్ స్టాప్ పక్కన ఉంటుంది మా షాప్, మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. కారణం దూరపారం ఉన్న వాళ్ళు రాలేదు అనుకున్న వాళ్ళు ఒక 1000 రూపాయలు చేర్చుకోండి, మీకు అంత ప్రాసెస్ ఓకే అనుకుంటే తర్వాత పెద్ద అమౌంట్ చేసుకోండి. మీకు అంత పెద్ద షాపు మనం 4 సంవత్సరాలు ఇచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. అండ్ మీ సర్టిఫికెట్స్ గురించి కూడా వీళ్ళకి కొంచెం క్లియర్ గా కన్ఫర్మ్ చేస్తే, సర్టిఫికెట్ అంటే లేబర్ లైసెన్స్, జిఎస్టి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అఫీషియల్ గా లైసెన్స్ గా చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. మేము మంత్లీ జిఎస్టి రిటర్న్ చేస్తాము, ఐటీ ఫైల్ చేస్తాము, టీడీఎస్ కట్ చేస్తాం, ఆధార్ కార్డు కూడా విత్డ్రా ఉంది మన దగ్గర. ఇంకోటి ఏంటంటే మనీ విత్డ్రాల్ అండి, మీరు ఎవరన్నా
వెండర్స్ ఉంటారు బయట స్టేట్ నుంచి వస్తారు, వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉండదు, ఏటీఎం కార్డు ఉండదు, అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఆఫర్ ఉందండి. ఎలా అంటే మన దగ్గర బయోమెట్రిక్ తో వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టుకోవాలి, జస్ట్ 2% కమిషన్. ఒక పర్సన్ వచ్చి పర్ డే వచ్చి 10,000 తీసుకోవచ్చు, 10,000 కి 200 కమిషన్, 2% కట్ చేసుకోండి. విత్ ఇన్ గా వాళ్ళకి లిక్విడ్ క్యాష్ కావాలా, అకౌంట్ కావాలా, స్పాట్ లో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది కూడా మన దగ్గర మంచి సర్వీస్ అండి, వాడుకోండి, మీరు యూజ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఫ్రెండ్ కూడా సజెషన్ చేయాలి. సో మీరు ఇప్పుడు ఆశ్చర్యపోయారా? అసలు ఆశ్చర్యంగా షాక్ అయినా నష్టపోయినా, నేను లాస్ట్ టైం 6% ఇచ్చి విత్డ్రా చేసుకున్న 30,000 లాస్ అయింది. అదేదో ముందు చెప్తే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కదా, అందులో వచ్చే కమిషన్ నువ్వు ఏదో కొనుక్కో. నేను కూడా ఫస్ట్ ఇలానే ఎక్స్పీరియన్స్ అయ్యి, నాకు కూడా ఒక నాలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యి ఇలా తీసుకొచ్చి ఈ మంచి వ్యక్తి దగ్గర పరిచయం చేశారు. సో మీకు కూడా ఇలా ఏదైనా జరిగి ఉంటే మన కామెంట్స్ లో పిన్ చేయండి. చూస్తున్నారు కదా ఈ స్టోరీ రియల్ లైఫ్ లో మీకు కూడా జరిగి ఉంటే చాలా మంది షేర్ చేయండి. చాలా మంది బయట మోసపోతున్నారు 5%, 6% కమిషన్ తో అండి. సో మీరు చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, డబ్బులు మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రియల్ గా నేనే మోసపోయాను కాబట్టి. ఎనీ క్రెడిట్ కార్డు ఉన్న స్పాట్ 2% కమిషన్ తీసుకొని స్పాట్ అయితే లిక్విడ్ అండ్ ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. అండ్ ట్రస్టెడ్ ఎక్కడో కాదు, అడ్రస్ మైత్రివనం ఉంది కదా బస్ స్టాప్ అంటే ముందు పక్క గల్లీలో బజాజ్ ఎలక్ట్రానికల్ షాప్ ముందే పక్క గల్లీకి చక్కగా గుసాయించినామంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది పీసీ డీలింగ్ ల్యాండ్ హెడ్డింగ్ అని. అప్పుడిప్పుడు వచ్చిన షాప్ కాదు ఇది, 4 to 5 years నుంచి వీళ్ళు సర్వీస్ అందజేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉన్నాయి. ల్యాప్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది. రియల్లీ థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి 2% కదా, 3% మనకి ఇస్తాడు అన్నమాట. అదనమాట, లైక్ చేయండి, షేర్ చేయండి, అని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మరెన్నో మన ఛానల్లో వస్తాయి. ప్రకాష్ ఇటు బ్లాగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.